అన్న మీ పేరండి? నా పేరు లక్ష్మణ్ అన్న. ఏం చేస్తూ ఉంటారండి మీరు? వాటర్ బిజినెస్. ఎలా ఉందంటారు బిజినెస్ పరిస్థితి? బిజినెస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగానే ఉందన్న. ముందు మరి పరిపాలన ఏదన్నది మనకు తెలియదు కదా. రాజకీయ గురించి అంటే మనం ఇంకా అంత తెలియదు కాబట్టి. జిఎస్టీ పెరిగినాయి కదా, రేట్లు అయిపోయి జిఎస్టీ అంత అవి బాగా ఎక్కువైపోయినాయి అన్న. జిఎస్టీ ఇప్పుడు అంతకుముందు అయితే తక్కువ ఉండేది, ఇప్పుడు అయితే బాగా ఎక్కువైపోయినాయి. కొట్టుకాడికి వెళ్ళి కొనాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది మాకు బాగా. మరి నిత్యవసర సరుకులు రేట్లు పెరిగినాయి? అయ్యే బాగా పెరిగినాయి. మెయిన్ ఇప్పుడు అంతకుముందు అయితే తక్కువగా ఉండేవి బాగా రేట్లు, ఇప్పుడు మరీ దారుణంగా పెరిగిపోయినాయి. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండే ఉంటారు? ఆ ప్రభుత్వం అంటే కొంచెం అప్పుడు మనకి నిత్యావసర వస్తువులు తక్కువగా ఉండేవి, ఇప్పుడు బాగా ఎక్కువైపోయినాయి. అవి మనం కూడా కొంచెం పైన ప్రభుత్వం కూడా ఆలోచించాలి కొద్ది బాగా. ఇప్పుడు నిత్యం మన జనమే కదా ముందు మెయిన్ ముఖ్యం, దానివల్ల మనకి ఏదైనా చేయాలన్నా చెందాలన్నా. మరి కరెంట్ బిల్ ఛార్జెస్ కూడా పెరిగినాయి కదన్నా? అవి అయితే బాగా ఎక్కువ అన్న. ఎప్పుడు అమ్ముగా 1200 అలా వచ్చేది మ్యాక్సిమం, ఇప్పుడు 2500 అలా వచ్చేస్తుంది. మరీ ఎంత దారుణం అంటే ఇంక ఎక్కడ చేయలేకపోతాం ఇంక ఉండికొలదే, ఇదే దారుణంగా ఉంటుంది బాగాను. కొంచెం ఆలోచించాలి లేబర్ అంటే మౌన్గా ప్రస్తుతం ప్రజల గురించి ఆలోచించినప్పుడు ఏదైనా ఎదరికెళ్ళగలదు. సామాన్యులు పథకాలు అందుబాటులో లేవంటారా? లేవు, బాగా ఎక్కువైపోయినాయి అన్న. ఇప్పుడు మనమైనా ఆలోచించాలి ఎదరు ప్రభుత్వం అయినా దేనికైనా. సామాన్యుడు బతకాలి మెయిన్, ఆడు బతికితేనే మనం ఎదరికెళ్ళగలదు. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదన్న, గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, ఎలా ఉందంటారు? పనులు ఏమైనా అవుతున్నాయంటారా? సచివాలయం కానీ పర్లేదండి. ఆ విధంగా అయితే కొంచెం మనకి కొంచెం తొందరగా పనులు అవుతున్నాయి, కొంచెం ఇంటికి వస్తున్నారు, ఇది బాగానే ఉందండి. అంటే ఈ చిరు వ్యాపారస్తులకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అన్న, 10,000 అని వచ్చినాయి అంటారా? మీకు పెట్టలేదన్న, అవి వచ్చినా కానీ మళ్ళీ కట్టాల్సి ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు పెట్టుకుంటాం? అంటే మరి ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు, వాళ్ళు కట్టవసరం లేదంట కదా? అవి లేదు. ఆ ప్రభుత్వం అయితే ఆటో డ్రైవర్కి ఏంటి మామూలుగా కుట్టి మిషన్ వాళ్ళకి వెళ్ళకి ఇస్తున్నారు, అవి కట్టవసరం లేదు. మామూలుగా సిరి వ్యాపారాలు వస్తువులకు మాత్రం ఇచ్చినవి మాత్రం మనకి కట్టాలన్నారు. అదేంటన్నా మరి అందు గురించి పెట్టుకోలేదు అసలు. ఇప్పుడు మనం పెట్టుకున్నాం అనుకో దాని గురించి అయినా మనకు తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని మనకి కట్టాల్సిన ఉన్నాయో మనం ఎలా ఎందుకు 10,000 తీసుకున్నాం అనుకో మళ్ళీ 10,000 కట్టాలంటున్నారు. ఇంక కరెంట్ అప్ తీసుకున్నా ఒకటి అనవసరం కదా, అందు గురించి మానేసాం. అంటే మీరు ఈసారి మధ్య 170 170 అంటున్నారు కదా, ఎలా ఉంటుంది? అదైతే మనకు తెలియదు అన్న. రాజకీయం గురించి అయితే మనకి పెద్ద ఏం తెలియదు. ఏంటంటే జనరల్గా అందరూ మాట్లాడుకునేది అయితే మనం మాట్లాడదాం, కానీ ఇక్కడ ఎలా ఉందంటారు అభివృద్ధి? మీకు తెల్లారు వెంకటరావు గారు కదా ఎమ్మెల్యే, ఎలా చేస్తున్నారంటారు? సమస్యలు ఏమైనా పరిష్కరించడం జరుగుతుందంటారా రావడం కానీ? వర్క్ బాగానే ఉందన్న. ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం తరఫున మనకి ఏదైనా చేస్తే మనం అభివృద్ధి చెందితే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటే ఏది పని చేయ ఏది బాగోదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు చేసుకుంటే మనకేం కాదు. మనకి ఏదైనా చెయ్యాలి, లేబర్కి ఏమైనా చేస్తేనే మనకి మన బెనిఫిట్. అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ ఎలా ఉందంటారు? హాస్పిటల్ అయితే సూపర్ అండి, ఎప్పుడైనా కొంచెం బాగుంటుంది. రోడ్లు ఎలా ఉన్నాయండి? రోడ్లు కూడా సూపర్, మన మధ్యన వేసారు, రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. అంటే మూడు రాజధానుల నుంచి మీ అభిప్రాయం ఏంటన్న? ఒకటి ఉంటే బాగుంటుంది అంటారా, మూడు ఉంటే బాగుంటుంది అంటారా? మూడు రాజధానులు, రాజధానులు అన్నదే ఒకటే ఉండాలి. ఎక్కడైనా డెవలప్మెంట్ చేయాలంటే ఒకటి ఉంటేనే బాగుంటుంది. 10 పెట్టుకుంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ నిధులు అటు ఇటు వెళ్తాయి తప్ప చేయడానికి ఏముంటుంది?